ఇవాళ ఎపిసోడ్లో ఒక డైలాగ్ విన్నా. ఆ డైలాగ్ విన్న తర్వాత నాకేమైందో తెలియదు, నా రెండు చేతులు రెండు జేబులో పెట్టుకుని నడుచుకుంటా పోతున్నా. ఎటుపోతున్నా నాకే తెలియదు. కొద్ది దూరం పోయినాక వెనక నుంచి సాతమ్మ ఒక్క టీపీలో వీకింది. ఏయ్ ఎడబోతానా, రివ్యూ చేయి, ఎక్స్ట్రాలు చేయకు, మరీ ఓవర్ యాక్షన్ చేస్తాను, వచ్చి కూర్చొని రివ్యూ చేసుకోపో, అసలే లేట్గా పెడతావంటే నువ్వు ఇంకింత ఎక్స్ట్రాలు చేస్తాను పోరాడు అని చెప్తే వచ్చి కూర్చొని చెప్తాను. ఆ డైలాగ్ ఏంటి తెలుసా? మీరు కూడా మస్తు షాక్ అయ్యి ఉండొచ్చు ఆ డైలాగ్ విని. ఆ డైలాగ్ ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 6లో నువ్విచ్చే మార్క్ ఒక హిస్టరీగా మిగిలిపోవాలి, నీ జర్నీ ఒక మార్కబుల్గా ఉండిపోవాలి. మార్కబుల్గా ఉంటే మంచిదే కానీ రిమార్కబుల్గా ఉంటే గలీజ్ ఉంటుంది. ఆ రిమార్కులు కూడా మొత్తం ఏది మార్కర్ తుడిస్తే కూడా పోని మార్కర్ ఉంటుంది చూసిరా, ఆ గసండి మార్కర్తో రాసుకునే రిమార్కులు అయితే జాగ్రత్త పడాలి. ఫోకస్ ఫోకస్ ఆన్ గేమ్ ఫోకస్ ఆన్ గేమ్ అని బయటకు చెప్పుడే ఉంది కానీ ఫోకస్ ఆన్ గర్ల్స్ ఫోకస్ ఆన్ ఫెమినిజం ఫోకస్ ఆన్ గర్ల్స్ అన్నట్టుగా ఇంటర్నల్గా ఉన్నది. లోపలనేమో డప్పులు గుర్రాలు లెక్క ఉరుకుతున్నాయి, గుర్రాలు ఉరుకుతూ ఉన్నాయి, బయటకేమో బుద్ధుడి సూక్తులు చెప్పబట్టే ఈ ఏడుంటుంది కథ ముచ్చట పాడు. కానీ మీకేమనిపించింది చెప్పురి, లిటిల్ బిట్ ఫెమినిస్ట్ చెప్పింది ఎట్లా అనిపించింది, ఫోకస్ ఆన్ గేమ్ ఫోకస్ ఆన్ గేమ్ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయరి. అండ్ ఎపిసోడ్లో నామినేషన్ తర్వాత పెట్టుకున్న డిస్కషన్స్, ఇవాళ పొద్దుగాల పెట్టుకున్న డిస్కషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక BB6 అదే సారీ బీబీ హోటలు, గ్లామ్ ప్యారడైజు వీటి గురించి మనం కాదు సిపిఐ నారాయణ గారు మాట్లాడతారు తర్వాత ముచ్చట. అంటే అందులో చెప్పడానికి పెద్ద ఏం లేదు, రేపన్నా ఇష్యూలు జరిగితే దాని గురించి బాగా డీప్గా చెప్పుకుందాం, రఫ్గా చెప్తా. అదైతే మామూలుగా డిస్కషన్స్ మస్తు జరిగినాయి, ఏది ఎపిసోడ్లోనే కాదు లైవ్లో కూడా ఘోరంగా జరిగినాయి, వాటిని కూడా టచ్ చేస్తా, ఎపిసోడ్లో జరిగింది కూడా టచ్ చేస్తా, డిస్కషన్స్ గురించి చెప్తా. ఓకేనా, ఎవరు ఎవరి గురించి ఏమేమి అనుకున్నారు. ఓకే, ఫస్ట్ శ్రీ సత్య సూర్య వీళ్ళిద్దరు మాట్లాడుకునేది మనకి ఎపిసోడ్లో చూపించారు. అది ఏంటంటే శ్రీ సత్యకి నామినేషన్లోనే ఈయన ఒక క్లారిటీ ఇచ్చింది, నువ్వు వేసిన ప్లానే, నువ్వు చెప్పిన ప్లాన్కే నేను పోయి డైవర్షను మ్యానిపులేషను కథలు కార్ఖానలు చేసి ఎక్కువ బొమ్మలు మనవలు కొట్టేసేలాగా మనవలు తీసుకొచ్చి రైడ్లో ఎక్కువ సంపాదించేలాగా నేను చేస్తే, నేను బలి పశువులా మారితే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు ఏంది శ్రీ సత్య, ఇప్పటిదాకా నేను ఎవరికి చెప్పలే, ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అన్నా నేను ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఇప్పుడు ప్లాన్ ఇచ్చిన నువ్వే నన్ను నామినేట్ చేస్తే బాధ అవుతుంది అని చెప్పింది. అంత అయిపోయింది కదా ముచ్చట, సారీ. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే పాయింట్ మీదకి వెళ్ళింది సూర్యతో ఏమంటుంది, నాకు సారు ఈమె గట్టిగా చెప్పలే, ఈమె తప్పని చక్క గట్టిగా చెప్తే చక్క అయ్యేది, ఈమె బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉంది, ఆమె ఆయన చెప్తే కదా ఈమె ఏదో అనుకుంటుంది అన్నట్టుగా సూర్యతో అంటే, అవును ఆ పిల్లకి ఏం అర్థం, ఆ పిల్లకి ఏం అర్థమైతే లేదు అని చెప్పి సూర్య కూడా అంటాడు. అంటే వీళ్ళకేం అర్థమైతే లేదా, లేదంటే శ్రీ సత్య తను చేసిన మిస్టేక్ ఏందనేది గుర్తించలేకపోయిందా, ఈవెన్ ఇనయ అంత బాధపడుతూ చెప్పినాక కూడా అర్థం చేసుకోలేదా, అంటే ఏదన్నా మరి ఇవి ఇక్కడ ఉన్నాయా తెలియదు, ఎందుకు మరి ఆలోచించలేదు అర్థమవుతలేదు. నాకు సార్ ఏమని చెప్పిండు, నాకు సార్ ఏమన్నా శ్రీ ఇనయ అది రైట్ అని చెప్పిండా, అందరి ముందు ఇజ్జత్ తీసిండు, అన్ని రకాలుగా ఆడియన్స్ పోల్లో కూడా నెగిటివ్ అన్నట్టుగానే ప్రూవ్ చేసిండు, ఆ తర్వాత కూడా నాకు సార్ ఏమో చక్కగా చెప్పలేదు అనడం శ్రీ సత్య బో. శ్రీ సత్య గురించి కొన్ని విషయాలు చెప్పాలి, శ్రీ సత్య అర్జును, శ్రీ సత్య చంటి, శ్రీ సత్య ఇంకెవరు కొంతమందితో డిస్కషన్ చేసేటప్పుడు రేవంత్ గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ, అసలు ఎంత ముందు మాత్రం ఎంత మంచి నటన, నేను దోస్తుని, నేను క్లోజు, నేను అదన్నట్టుగా రేవంత్తో కానీ మిగతా వాళ్ళతో కానీ వండుకుంటా, సాటుకు మాత్రం రేవంత్ని ఇష్టం ఉన్నట్టుగా నానా మాటలు అనడం, ఆయన డబుల్ గేమ్ ఆడతాడు, రెండు గేమ్లు ఆడతాడు, ఇక్కడో గేమ్ చూపిస్తాడు, అక్కడో గేమ్ చూపిస్తాడు, ఒక గేమ్ మాత్రం కనబడుతుంది, అతను చాలా కన్నింగ్గా ఉన్నాడు, రకరకాల మాటలు అంటారు, విడిచిపెడితేనే ఉన్నారు వాళ్ళు, ఏం చేస్తాం చెప్పురి, వీళ్ళేమో ఆడరు, ఆడేటోళ్ళనే అంటారు. ఇక్కడ సూర్య ఆమెకేం అర్థమైతే లేదు, వేస్ట్ ఉన్నది అండి ఈయన పని ఉంది బో, ఇవాళ కంటెంట్ మామూలుగా లేదా ఈ ఆసామి మాట్లాడుకుందాం. అండ్ ఫైమా వసంతితో మాట్లాడుతుంది, ఏమంటుందంటే ఆమె తప్పు లేదని తెలిసినా కానీ ఆమె నామినేట్ చేస్తుర్రు, ఒక్కరు చేస్తే చాలు మళ్ళీ 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 నామినేట్ చేస్తారు, దీని అన్నిటి కారణం సుదీప్ అని, లైవ్లో అయితే సుదీప్ అక్కనే కారణము, ఆమెనే స్టార్ట్ చేసింది అన్ఫేర్ గేమ్ ఆడినావు తన్ని నవ్వు కొట్టినావు అనేది, అక్కడ కాదు అని చెప్పి నిరూపించినా కానీ మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు చూడు చాలా బాధ అనిపించింది అని చెప్పి చెప్పింది. అండ్ ఫైమా చాలా వరకు ఇనయాకి మోటివేషన్ చేసింది, ఇవాళ ఎపిసోడ్లో కాదు లైవ్లో చెప్తానా, ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఏమని చెప్పిందంటే ఫైమా ఇనయాతోటి, నువ్వు బలిపశమైన వాళ్ళు వేసిన ప్లాన్కి ఎందుకే అసలు టీం కోసం నువ్వు చేసినాక కూడా నేను నామినేట్ చేస్తున్నారు చూడు చాలా తప్పేదని కొంచెం ఓదార్చింది. అండ్ మెరీనా రోహిత్ వాళ్ళు వచ్చి కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. అండ్ మెరీనా రోహిత్ చాలా ఏమంటారు
బాధపడరు వాళ్ళు కూడా. ఏంటంటే కరెక్టే నిన్ను డైవర్ట్ చేయమన్నాము, కరెక్టే నేను మ్యానిపులేట్ చేయమన్నావు, కానీ నువ్వు నేహా దగ్గరికి పోయి అవి తీసే ప్రయత్నం చేసినావు, బొమ్మలు చూసినావు, అది కరెక్ట్ కాదు, అదొక్కటి మిస్టేక్ చేయకపోతే నీ రేంజ్ ఇంకొక రకంగా ఉండేది, నువ్వు సూపర్గా ఆడినావు, టఫ్ ఇచ్చినావు, గట్టిగా ఆడినావు, నేను కూడా అంత ఆడలేనని రోహిత్ అన్నాడు, ఒప్పుకున్నాడు, సూపర్గా ఆడినావు, ఎక్సలెంట్ అని చెప్పిండు. కాకపోతే ఇది చిన్నది కరెక్షన్ చేసుకుంటే బాగుండు, అది చేయకపోతే బాగుండు, నువ్వు లగేజ్ రూమ్కి పోయేస్తే అయిపోవు, సూట్ కేసులు ముడితే అయిపోవు అంటే ఇక్కడ ఏనాయమన్నదంటే సూట్ కేసులు ముట్టినా లేదంటే నేహాను ముట్టినా నన్ను అదే పద్ధతిని చేసేది, ఈవెన్ నేను లగేజ్ రూమ్కి పోయినా నన్ను అట్లనే పట్టుకొచ్చేది, డైవర్షన్ అంటే అదే అవుతుంది. అందుకే ఎవరు డేర్ చేయలేదు, నువ్వు అదే మెరీనా అక్క, నువ్వు అట్లనే శ్రీ సత్య ముగ్గురు చెప్పారు, కానీ ముగ్గురు ఎవరు డేర్ చేయలేదు, నేను పోయినా అని క్లారిటీ ఇచ్చింది. సూపర్ నైస్. అండ్ వాళ్ళు బాధపడ్డారు, ఓదార్చారు, అంతా చేశారు, బాగా ఆడతావు, నువ్వేయలేదు, నువ్వు టాప్ దాకా పోయే కంటెస్టెంట్వి అంటే మేము ఎన్ని రోజులు అట్లా కూడా లే మేము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, కానీ నువ్వు చాలా సత్తా ఉన్న కంటెస్టెంట్వి కదా, చిన్న చిన్నవి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, బాగా చెప్పారు. కానీ ఆ రోజు అది జరగకపోతే ఇనయ టాప్లోకి పోకపోయేదేమో, అంతా తన మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నా. అండ్ ఎవరు చేసినా నేను బాధపడకపోయేదాన్ని, మీరు చేసిన కూడా బాధపడుతున్నా చెప్పింది ఇనయ. ఓకే అయిపోయింది. అండ్ సూర్య, వసంతి, సుదీప, ఆరోహి గురించి మాట్లాడుకుంటున్నారు, అదొక సీన్ ఉంది. సరే ఆ తర్వాత చెప్తాం, ఇప్పుడు ఎపిసోడ్లో చెప్పేస్తా. ఆ తర్వాత ఏం జరిగింది, ఫైమా వసంతి అయిపోయింది కదా, ఆ తర్వాత ఇనయ, మెరీనా, ఫైమా, రాజ్ వీళ్ళు చెప్పేసిన, వీళ్ళు ఆగ్ చేసుకున్నారు, ఓదార్చిరు, ఇదంతా కూడా ఎపిసోడ్లో కూడా వచ్చేసింది. ఒక బార్డర్ లైన్ ఉంటుంది మ్యానిపులేషన్కి అండ్ అటాకింగ్కి, నువ్వు అటాకింగ్ చేసినట్టు కిందికి అయింది, సడన్ అడి బార్డర్ లైన్ దాటినట్టు అయిందని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. అండ్ శ్రీహాన్ సోలోగా ఇక ఆయన సన్నీని ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. ఈయనకి ఇలా బీబీ హోటల్లో మిర్రర్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చారు, చూసినా. ఆ మిర్రర్ స్టార్ అంటే దానికి అర్థం నాకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్లీ. మిర్రర్ స్టార్ అని ఎందుకన్నారంటే ఈయన సన్నీకి మిర్రర్ లాగా ఉందామని ప్రయత్నం చేస్తాడు. అంటే సన్నీ అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకొని ఇది అది అని మాట్లాడేటోడు కదా, సేమ్ అది ఇమిటేట్ చేస్తున్నాడు. బాలాదిత్య అందుకే పెట్టిండు మిర్రర్ స్టార్ సీహాన్ గారు అన్నాడు. నాకు భలే ఫన్నీగా అనిపించింది, కావాలని పెట్టిండు ఏందనిపించింది. ఆ తర్వాత సోలోగా చెప్పుకుంటాను అనమాట, రాజు గురించి చెప్పుకుంటూ, వాడు ఒకడేమో వాడు ఏం మాట్లాడతాడో వాడికే అర్థం కాదు, ఇంకోరేమో ఏజ్ తక్కువ అంటే నా ఏజ్ తక్కువ అంటే ఆమె ఏజ్ ఎక్కువ అన్నా అని చెప్పి ఫీల్ అవుతుంది, నానార్థాలు తీస్తూ ఉంటుంది ఆమె అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఇక బిగ్ బాస్కి నేను 100% ఇవ్వాలి, తీయాలి, ఇది ఇవ్వాలని చెప్పుకుంటూ ఉంటాడు. ఈ మధ్య ఇది ఒకటి అలవాటు చేసుకున్నాడు. ఇది అంటే విన్నర్కి ఉండే లక్షణం, చాలాసార్లు విన్నర్లు ఇట్లా మాట్లాడుకుంటారు అనేది ఒక లాజిక్ ఉంది అన్నట్టు. అందుకని చెప్పి నేను విన్నర్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ వచ్చిందా, లేదంటే నేను విన్నర్ కావాలంటే ఇట్లా మాట్లాడాలి అన్న ఫీలింగ్ వచ్చిందో తెలియదు. ఆ తర్వాత శ్రీహాన్ అయిపోయింది, ఆ తర్వాత ఫైమ ఇనయ మ్యానిపులేట్ చేసే ఆ టాపిక్ మీదకి మాట్లాడింది, ఓదార్చింది, అయిపోయింది. అండ్ వసంతి, ఇనయ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇనయ బాధపడుతూ చెప్తున్నాడు, నేను గ్రూప్ కోసం ఆడినా నన్ను బ్లేమ్ చేసినారు, ఇండివిజువల్గా ఆడిన వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, ఇండివిజువల్గా ఆడిన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు వచ్చి నన్ను నామినేట్ కూడా చేశారు, నేనైతే గ్రూప్ కోసం అని, అఫ్కోర్స్ గ్రూప్ కోసం అని చెప్పి గ్రూప్లో ఉన్న సీక్రెట్ని ఈవెన్ ఎంతమంది తిట్టినా, ఎనఫ్ అన్ఫేర్ అన్నా, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినా, గొడవలు అయినా, ఇదంతా టీమ్ డెసిషన్ అని మాత్రం చెప్పలేదు. ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇనయాకి, ఏమన్నా అనుకోరు. అండ్ ఆది ఇక్కడ జ్యోత్సేం చెప్తాం, చిలక జ్యోత్సేం చెప్తాం టాపిక్ నడుతుంది ఆది అండ్ రేవంత్ మధ్యలో. అదేంటంటే ఈ వారం ఎవరు వెళ్ళిపోవచ్చు, ఈ వారం ఎవరు వెళ్ళిపోవచ్చు అంటే ఈసారి నా లెక్కనే చెప్పిండు అనిపించింది ఆది. ఏమన్నా అంటే ఈసారి మస్తు కాంపిటీషన్ ఉంది, నేను పోతా అంటే నేను పోతా అన్నట్టు మస్తు మంది ఉన్నారు పోవడానికి రెడీగా అన్నాడు. సూర్య, రేవంత్, గీతు అండ్ శ్రీహాన్ వీళ్ళు నలుగురు తప్ప ఎవరైనా పోవచ్చు అన్నాడు. ఇక్కడ రేవంత్ మాత్రం ఆది కంటే బాగా ఆలోచించింది అనిపించింది, ఇనయ రెహమాన్ కూడా పోదు అని చెప్పాడు. ఎక్సలెంట్ కదా, చాలా తెలివిగలడు అమ్మో రేవంత్. బయటకు వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు చాలా బాగా అంతా తెలుసుకొని రివ్యూవర్లు తెగదాకలు అవుతారు, రివ్యూవర్లు ఇట్లా అట్లా ఆలతోటి పెట్టుకోవాలి అంటే కొంచెం ఆలోచించి పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ కలెక్ట్ చేసిండు. ఎందుకంటే రివ్యూ అండ్ అట్లనే ఫస్ట్ వచ్చినప్పుడు రివ్యూవర్లకు నెగిటివ్గానే ఉన్నాడు. ఎందుకంటే మనకు ఒక థాట్ ఉంది, ఏంది రివ్యూవర్లు ప్రతి సంవత్సరం రివ్యూ చేస్తారు కాబట్టి వాళ్ళకి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో బిగ్ బాస్ ఆడియన్స్లో నెగిటివిటీ ఉన్న పర్సన్స్ ఎవరు అంటే షణ్ముఖ్ యాంటీగా చెప్పినట్టు అయితే సన్నీ సీజన్లో సన్నీ పాజిటివ్ కాబట్టి సన్నీ పాజిటివ్ అయితే షణ్ముఖ్ ఫ్యాన్స్ అందరూ యాంటీ అవుతారు. సో షణ్ముఖ్ ఫ్యాన్స్ నుంచి యాంటీ ఉంటుంది ఆదిరెడ్డికి. అట్లనే ప్రతి సీజన్లో విన్నర్ కాకుండా మిగతా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి యాంటీ ఉంటుంది. అంటే 20 కంటెస్టెంట్లలో ఒక కంటెస్టెంట్కి పాజిటివ్గా పోతుంది రివ్యూ అంతా, అంటే లాస్ట్కి వస్తున్న కొద్దీ మారిపోతూ ఉంటుంది. అంటే 19 కంటెస్టెంట్ల ఫ్యాన్స్ అంతా యాంటీ ఉంటారు, అవునా? సో ఫుల్ ఆఫ్ నెగిటివిటీ ఉండే రివ్యూవర్స్ని మనం
యాంటీగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగానే ఉన్నాడు స్టార్టింగ్లో రేవంత్. ఆ తర్వాత కొంచెం ఫ్రెండ్లీగా ఆదిరెడ్డితో అయ్యిండు, ఆ తర్వాత గీతితో అయ్యిండు, అండ్ ఇద్దరితో మళ్ళీ ర్యాప్ ఉన్నట్టుగానే ఉండి అవుట్ సైడ్ ఇంకో అంటే వీళ్ళంతా కూడా రెండు రకాల గేమ్స్ ఆడుతున్నారు, రేవంత్ కానీ గీతు కానీ. ఆదిరెడ్డి అంటే ఫార్ బెటర్ అని రేవంత్ నోట్ నుంచే వచ్చింది. అండ్ అతను స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలి, ఒక్కొక్క స్టెప్ అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ నుంచి రివ్యూవర్, రివ్యూవర్ నుంచి కంటెస్టెంట్, కంటెస్టెంట్ నుండి క్యాప్టెన్, అట్నే వారం 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 మెల్లిమెల్లిగా స్టాండ్ బై అవుతూ పోవాలి. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టుగా ఇటుకపై ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు, మొక్కకు మొక్కకు అంటు కట్టినట్టు అది నీట్గా తీసుకుపోతాడు. ఇక రేవంత్ అండ్ గీతు అగ్రెసివ్ ప్లేయర్స్, అద్భుతమైన ప్లేయర్సు. వీళ్ళిద్దరు ఏంటంటే ఈయన గీతుని తిడతాడు, రేవంత్ గీతుని తిడతాడు, గీతు రేవంత్ని తిడతాడు సాటికి. వీళ్ళిద్దరు మళ్ళీ మంచి క్లోజ్గా ఉంటారు, వీళ్ళిద్దరు ప్లాన్స్ షేర్ చేసుకుంటారు, వీళ్ళిద్దరు బాగుంటారు, కూడి ఆడుతూ. ఈ డౌట్ సుదీపాకి కూడా వచ్చింది ఇవాళ లైవ్లో. సుదీప ఏమంటుందంటే బాలాదిత్యతోటి గీతు రేవంత్ ఫుల్ తిట్టుకుంటారు, వీళ్ళిద్దరికి పడదు, మళ్ళీ ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు, వీళ్ళిద్దరు మంచి ముచ్చట్లు పెట్టుకుంటారు, వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతారు అని చెప్పి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. సో ఇంట్లో వాళ్ళ కూడా డౌట్ వచ్చింది, మనకు కూడా వచ్చింది, ఇటు రేవంత్ తిడతాడు వాళ్ళతో కలిసిపోతాడు. ఇవాళ ఆది రేవంత్ మస్తు క్లోజ్గా ఉండి ముచ్చట్లు పెట్టుకొని ఆడుకొని గిల్లు కొని గిచ్చుకొని రేవంత్ తొడ ఇట్ట నలిపారేసింది, నలిపేగానే అప్ప నువ్వు మనిషిగా మంట మడతాంది నీకు తెలుసు కదా నొప్పేస్తే, ఇంత క్లోజ్గా ఉంటున్నారు. కట్ చేస్తే మళ్ళీ అర్జున్ దగ్గరకు శ్రీహాంత్ దగ్గరకు పోయి వీళ్ళు కొంచెం తేడా బ్యాచి, అసలు వీళ్ళతోటి వీళ్ళు నా కాంపిటీషనే కాదు, వీళ్ళు తుస్తుగాలు తుత్తు మృగాళ్ళు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అదే డబుల్ గేమ్ అనమాట, ప్రతి ఒక్కరు డబుల్ గేమ్ ఆడుకుంటూ పోతున్నారు, ఏం చేస్తాం. అండ్ ఇక్కడ రేవంత్ బాగా పసిగట్టిండు, ఇనయ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఆమె ఎలిమినేట్ కాదు అని, అఫ్ కోర్స్ చెప్పలేము అని ఆది అన్నాడు. ఇంకేంది, నేను కూడా పోతాను, నాకు భయంగా ఉంది, నష్టం భయంగా ఉంది, నాకు ఆరు రోట్లు పడ్డాయి, ఎనిమిది రోట్లు పడ్డాయని చెప్తాడు ఒక మాట. ఇక్కడ ఆది ఏమన్నాడు, నువ్వు బోవు బ్రో, ఇంపాసిబుల్ బ్రో, అర్థమైపోయింది ఆదికి బేసిక్గా, ఇంపాసిబుల్ బ్రో, పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి ఓట్లు పడతాయి, నువ్వు బోవు అంటే అక్కడ గిచ్చుకున్నారు, గిల్లుకున్నారు, ముచ్చట్లు పెట్టుకున్నారు. అబ్బా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులో వెంకటేష్ ఎవలేళ్ళు మహేష్ బాబు సార్ లెక్క మంచిగా అనిపించింది, కానీ సాటుకు పోతే రచ్చ రచ్చస్య రచ్చభ్య అన్నట్టుకున్నది వెళ్ళదు. ఆ తర్వాత తెల్లారింది వసూలు 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 పైసా వసూలు అని ఎందుకు వేసారంటే హోటల్ టాస్క్ ఉంటుంది, అందులో పైసలు వసూలు చేసుకోవాలి అనేది ముచ్చట. ఇంత మంచి సాంగ్ వచ్చింది, ధూమ్ తడాక డ్యాన్స్ చేయొచ్చు, కనీసం బాలకృష్ణ గారి ఏమంటారు ఆ స్టెప్పులు ఉంటాయి చూడు, యూనిక్ స్టెప్పులు కొన్ని ఉన్నాయి కదా ఆ పాట మీద, సిగ్నేచర్ మూమెంట్స్, ఇదేదో మ్యాజిక్ మూమెంట్స్ టైప్లో వినబడుతుంది, ఇటు సిగ్నేచర్ బ్రాండే ఇటు మ్యాజిక్ మూమెంట్స్ బ్రాండ్ రెండు కలిపితే సిగ్నేచర్ మూమెంట్స్. సో సిగ్నేచర్ మూమెంట్స్ అనే స్టెప్స్ ఉన్నాయి చూసారా, అట్లాంటివి ఉన్నాయి, ఇట్లాంటి స్టెప్పులు కూడా వేయాలి. వీళ్ళు జీరో డ్యాన్స్ చేసారు, ఒక ఫైమా తప్ప ఎవరు డ్యాన్స్ చేస్తలేరు అనిపిస్తుంది ఈ మధ్య కదా, ఎవ్వరు లేకపోయేసరికి ఫైమా ఒకతే ఈమె ఒకటి బాగానే చేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది అక్కడికి. అభినేత్రి గారు ఉన్నప్పుడు కూడా పెద్ద డ్యాన్స్ కనవ్వలేదు, ఆమె కొరియోగ్రాఫర్ కానీ ఏం కనిపించలేదు. సరే గీతు రేవంత్ శ్రీహాను శ్రీసత్య వీళ్ళు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అసలు అర్జున్ని చూస్తే మండింది నాకని గీతు అంటుంది, ఎందుకంటే నిన్న నామినేషన్ కరెక్ట్గా అనిపించలేదు, ఎందుకంటే గీతు నామినేట్ చేసింది కాబట్టి ఆమెకు నచ్చలేదు అంతే, వేరే వాళ్ళు నామినేట్ చేస్తే నచ్చుద్ది నచ్చదు ఆమెకు అవసరం లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ నచ్చలేదు ఎందుకంటే ఇక్కడ అందరిని అడిగిండట, నేను చేస్తున్న రీజన్ మంచిదైనా కరెక్టేనా అని చెప్పి అందరిని అడిగిండట, ఆయన రేవంత్ను కూడా అడిగిండట, వాళ్ళందరిని అడిగిండు ఓకే అన్న తర్వాతనే వాడు నామినేట్ చేసిండు. ఆ తర్వాత మళ్ళీ గీత ఏమంటుంది, నా దగ్గరకు వచ్చి సారీ చెప్పిండు, రాంగ్ క్యాలిక్యులేషన్ అయింది, వినాయకి చేయాల్సింది ఉండే అని చెప్పి ఇక్కడ చెప్తుంది కదా లైవ్లో మనకి, డైరెక్ట్గా గీతతో కూడా చెప్పిండు నేను సారీ అని చెప్పిండు అన్నట్టు. ఏందో ఒక మాట చెప్తే దాని మీద స్టాండ్ అయి ఉండాలి, లే ఒక స్టాండ్ మీద లేకపోతే బిగ్ బాస్ హౌస్లో బస్ స్టాండే గతి, బయటకు వచ్చినా ఉంటుంది, బయటకు వచ్చి ఏడ కృష్ణనగర్ బస్ స్టాప్లో నిల్చుకొని ఇంటికి బస్ ఎక్కి పోవాలి, అబ్బో నా కారు ఉందంటే ఇక నేను ఏం చెప్పలేను అనుకోరి, నేను చెప్పిన అసలు బ్యాటర్ నన్ను తెరిచిపెట్టి నాకు బస్సు కాదు కారు ఉందంటే ఏం చేయలేను. ఆ తర్వాత సూర్య అండ్ ఆరోహి అబ్బాయి స్టార్ట్ అయింది, అబ్బా ఏంది పొద్దున భూలోకం దాదాపు అబ్బో మనకు రావులే, మనం ఏమైనా సంగీతం మాస్టర్లవా చెప్పు రిపాటలు వాడినికి, అప్పుడు వాడిన మంచిగానే వచ్చింది, ఇప్పుడు ఏదో ఒర్రి ఒరిపోయింది కొంత కదా, మళ్ళీ ట్రై చేద్దాం ఒక లాస్ట్లో పడుతుంది సరి. వీళ్ళిద్దరిది ఏంటంటే లొల్లి, ఇప్పుడు ఆరోహి కంటే ఆరోహితో పాటుగా సూర్య ఇంకొంతమందితో క్లోజ్గా ఉంటున్నాడు అనే ఫీలింగ్ ఆరోహికి, అండ్ ఆరోహి వేరేటోళ్ళతో క్లోజ్గా ఉంటున్నాడు అన్న ఫీలింగ్ సూర్యకి ఉన్నదట. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ట్రస్ట్ వర్తీలు మొత్తం, ఇక ఏ చెప్పరాదు అబ్బా ఇది ప్రేమ కాదు, ఇది ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ కాదు ఇది ప్రేమ, అంతే అన్నిటికంటే ఎక్కువ దిస్ ఇస్ కాల్డ్ స్నేహించుకోవడం మన లాంగ్వేజ్లో తెలుసు కదా.
స్నేహించుకోవడంలో వీళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతారు, లో అవుతారు, ఒకరికొకరు ఓదార్చుకుంటారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి స్నేహించుకోవడం కాన్సెప్ట్లో. హగ్గులు ఉంటాయి, ముద్దులు కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా స్నేహించుకోవడం కామన్. మళ్ళీ ఈ ప్రేమించుకోవడం బ్యాచ్లో కూడా ఇంత ఉంటుందో ఉండదో, స్నేహించుకోవడం బ్యాచ్లో ఉంటుంది. అదంతా వేరే, స్నేహం కంటే ఎక్కువ, ప్రేమ కంటే తక్కువ. ఈ మధ్యలో ఒక ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే అని ఊగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆ తర్వాత ఏంది, వీళ్ళిద్దరు ఎమోషనల్ అయ్యారు, బాధపడ్డారు, ఒకళ్ళు నగలు అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కూడిర్రు, కూడి తర్వాత కూడా ముచ్చట పెట్టుకున్నారు. ఏంటంటే నువ్వే నాకు ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికంటే నువ్వే నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే అని అంటే నువ్వు నా మస్తు మందికి చెప్తావు ఈ మాటలు అంటుంది అరవి అంతే కదా. నువ్వు చెప్తావు, నువ్వు అట్నే చెప్తావు, నువ్వు నలుగురు అన్నవమన్నా అంటే నలుగురిలో నువ్వే మొత్తం ఉంటుంది, గుడ్డిగా నమ్మేది నిన్నే, గుడ్డిగా నమ్ముతా నలుగురిని అని చెప్పినవమన్నా అట్లా అంటాను కానీ నిన్నే నమ్ముతా గుడ్డిగా. ఏందో చెప్పి వినేటోడు ఉంటే చెప్పేటోడు ఏదైనా చెప్తాడని చెప్తాడు ఆయన. ఈ వింటుంది ఇద్దరు లుక్కులు ఇచ్చుకున్నారు. ఏందో ఆ లుక్కులు, ఆ కథ, ఆ కార్కన ఏం చేశారు. ఆ తర్వాత ఏంది ఈ డైలాగ్ కూడా ఉంది, చెప్పేసిన కదా ఆల్రెడీ, ఎమోషనల్ అవ్వద్రా, ఎమోషనల్ అవ్వదు, ఫోకస్, ఫోకస్ ఆన్ గేమ్, ఫోకస్ ఆన్ నో రిలేషన్, నో బాండింగ్, ఈ బాండింగ్ ఎప్పటికీ ఉంటే ఉంటుంది, లేదంటే లేదు, ఫోకస్ ఆన్ గేమ్, ఎందుకంటే నువ్వు వచ్చింది ఇక్కడ బేబీ సిక్స్లో, నువ్వు వచ్చి ఒక మార్క్ వేయాలి, అది సీజన్ సిక్స్లో ఒక హిస్టరీ లాగా మిగిలిపోవాలి, జర్నీ మార్కబుల్గా ఉండాలి అండ్ అని ఏం చెప్తా అండి. ఫిలాసఫీ రిమార్కబుల్, మార్కబుల్లు, ఫిలాసఫీ, ఫిజియోథెరపీ అన్నీ చెప్పు, ఏదో ఒకటి నువ్వు చెప్పు, నేను ఇంటన్నా నువ్వు చెప్పు అన్నట్టు ఉన్నది నాకైతే. అండ్ జర్నీ మార్కబుల్ అయిపోయింది. ఆ తర్వాత వసంతి అర్జున్ మాట్లాడుకుంటున్నారు. అయ్యో ఇక్కడ ఇంకా వేరే టాపిక్లు ఉన్నాయి. వసంతి అర్జున్ అబ్బో చాలా మాట్లాడుకున్నారబ్బా. ఏమేమి మాట్లాడుకుంటున్నారంటే, ఒకటేంటంటే నామినేషన్లో మొత్తం దడదడలు ఆడించినా అనుకుంటుంది వసంతి. ఏందమ్మా నువ్వు దడదడలు ఆడించింది, ఏం దడదడలు ఆడించలేదు, నువ్వు ఫీలింగ్ నేను లైవ్ చూసిన. ఈమె నిజంగా ఎపిసోడ్లోనన్నా వచ్చింది ఏదన్నా మిస్ అయిందేమో అనుకుంటే లైవ్లో చూసిన వసంతి ఏమడిగింది, నువ్వు సిగ్గులేదు అని నేను ఫీల్ అయినా అన్నది. అయిపోయింది, నేను దొంగతనం చేయలేదంటే ఆయన ఒప్పించుకుని ఒప్పించేసిన, చెప్పించేసిండు అది అంటే మరి ఒప్పుకోకపోతే చేస్తాడా అని అర్జున్ అంటాడు. ఆయన ఏం ఒప్పుకున్నాడు, మీరు ఏం ఒప్పించారు, ఏంది కథ. అర్జున్ నామినేషన్ కూడా రేవంత్ మీద బిస్కెట్ అయింది, నువ్వు గ్రూప్ గేమ్ ఆడతావు అంటే ఆ టాపిక్ వదిలేరా అన్నాడు. అయిపోయింది అక్కడ గ్రూప్ గేమ్, ఇండివిజువల్ గేమ్లో టాపిక్ అయిపోయింది, అక్కడ ఏం లేదు ముచ్చట. అడవిలో ఆట దాంట్లో రేవంత్ను చీడ్ చేసింది అర్జును, మళ్ళీ మీదికి వెళ్ళి గ్రూప్ గేమ్, ఇండివిజువల్ గేమ్ అని చెప్పి నువ్వు నామినేట్ చేసినావు, నీ నామినేషన్ బిస్కెట్ అయినట్టే కదా అర్జును. ఎందుకయ్యా మళ్ళీ నువ్వు ఈ వసంత్ దగ్గరకు వచ్చి పొడి చేసిన, పిండి చేసిన, కందిపొడి, మినప్పొడి, పెసరపొడి ఏదేదో చేసేసిన అని ఫీల్ అయితే ఎట్లా. ఏమీ చేయలే, అట్లా పోతున్నావు అంతే, గో విత్ ద ఫ్లో, అట్లా కొట్టుకపోతున్నావు. వెనకాల ఏది శ్రీశక్తి అట్లా పోతానే వెనకబడి పోతున్నావు. వన ఫాలో 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 ఇది కూడా కాదు. ఏంటంటే అప్పట్లో హచ్చుకు ఒక యాడ్ ఉండేది చూసారా, అట్లా ముంగట ఒకటి పోతుంటే వెనకాల ఒకటి పోతుంది. మనం వాటితోటి మన కంపారిజన్ కాదు కానీ అట్లా ఫాలోయింగ్ అన్నమాట, వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడు ఏదో సాంగ్ వచ్చేదబ్బా, హచ్చుకి ఏం పాట వచ్చేది మీకు గుర్తుంటే కింద పెట్టండి చెప్తా. ఆ తర్వాత ఆ టైప్లో పోతాడు, అట్లా ముందుకు పోతాడు తప్ప ఇంకేమీ లేదు, అక్కడ ఏమీ లేదు. ఇక వసంతి అయితే నేను పిండి చేసిన, పొడి చేసిన అంటుంది కానీ ఏమి చేయలేమి. ఇంకోటి ఏంది, రేవంత్ టాపిక్లో నువ్వు సింహం అని ఎందుకు ఇచ్చినావు అని ఈయనకు రకరకాల ఫీలింగ్లు. ఇప్పుడు వసంత్ తోటి ఈయనకి ఏముంది ముచ్చట, ఆయన సింహం ఇస్తుంది, పిల్లి ఇస్తుంది, పంది ఇస్తుంది, కుక్ ఇస్తుంది. సింహం ఇచ్చినాం అంటే నీకు బాగా పాజిటివ్ అన్నట్టుగా అడుగుతాడు. అండ్ ఆరోహి గురించి వీళ్ళు మాట్లాడుకోవడం చూడరు, ఆరోహి వెళ్ళిపోద్ది అనుకున్నా అంటాడు అర్జును. వెళ్ళిపోలేదు అయితే బాగా స్ట్రాంగ్ అన్నమాట, అంటే నాగార్జున గారు చెప్తాంటే లంబిరు అన్నట్టు. ఆరోహి ఘోరంగా స్ట్రాంగ్, మనం జాగ్రత్త ఉండాలన్నట్టు ఫీల్ అవుతారు. ఏందో వీళ్ళు, వీళ్ళతో కష్టమే చూడరు. రేవంత్ బాగా అర్థం చేసుకున్నాడు గేమ్ని, ఆదిరెడ్డి బాగా అర్థం చేసుకున్నాడు. అండ్ ఇన్పుట్స్ ద్వారా గీతు కూడా కొంత అర్థం చేసుకుంది, కొంత మిస్టేక్ చేసుకుంది. ఇన్పుట్ ద్వారా రేవంత్ స్ట్రాంగ్ అని అర్థం చేసుకుంది, ఇనే వీక్ అని అర్థం చేసుకుంది, కానీ తెలియదు ఆమెకి. రేవంత్ పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి ఇనే కూడా స్ట్రాంగ్ అని చెప్పిండు. అది దట్ ఈస్ ద గేమర్, బాగా తెలియగలడు. ప్రీ ప్లాన్ చదువుకొని వచ్చిండు అనాలి ఇప్పుడు. కానీ రేవంత్ మళ్ళీ రివ్యూవర్ కాదు, రివ్యూవర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందంటే మరి చదువుడు కాదు. ఇట్లా ఇట్లా తాగేసింది అన్నట్టు, జ్యూస్ చేసుకుని 5 సీజన్లో జ్యూస్ చేసుకుని తాగేసిండు. ఆ తర్వాత వసంతి అర్జున్ అయిపోయింది కదా, మొత్తం అగ్రీ చేసిండు, ఇగ్రీ చేసిండు, వీళ్ళంతా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. సూర్య ఆరు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మళ్ళా వీళ్ళిద్దరు కళ్ళు కళ్ళు ప్లస్ కాళ్ళు కాళ్ళు ప్లస్ చేతులు చేతులు ప్లస్ అన్నట్టుగా వీళ్ళది కలిసిపోయింది. మళ్ళీ ముచ్చట పెట్టుకుంటారు. నేను ఎవరిని నమ్మ నిన్ను తప్ప, నేను కూడా ఎవరిని నమ్మ నిన్ను తప్ప, నేను కూడా ఎవరిని నమ్ము తప్ప,
ఇలా అంతా ఉన్నాయి, వీళ్ళు ముచ్చట పెట్టుకున్నారు, అయిపోయింది. అవి మళ్ళీ ఇద్దరు క్లోజ్ అయిపోయారు అన్నట్టు. ఇది మనకి ఫుటేజ్ అన్నట్టు బేసిక్గా. ఇది మనకి ఇంత చూపించారు, ఇంత ఉంటుంది ఆడ ఎపిసోడ్ లైవ్లో, ఇంత ఉంటుంది. చూసి బోర్ కొడుతూ ఉంటుంది, ఏందిరా ఇది సోది, ఏందిరా సోదే అనిపిస్తుంది అన్నట్టు మనకు కూడా. అట్నే ఉంటుంది వీళ్ళది, మామూలుగా ఉండదు. చాలామంది ఫారెన్లో ఉండేటోళ్ళు వాళ్ళకి పాపం మనకు తెల్లారైతే వాళ్ళకి పొద్దుగాల, వాళ్ళకి పొద్దుగాల అయితే మనకు తెల్లారైతే యుఎస్లో అక్కడ ఉండే అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఎప్పుడన్నా ఇట్లా ఓపెన్ చేశారనుకో వాళ్ళకి మెలకు ఉన్నప్పుడు సూర్య ఆరోహి కనబడతారు వాళ్ళకి. వాళ్ళే ఓట్లేసి బచాయించాలి వీళ్ళని, వాళ్ళే ఓట్లేసి బచాయించాలి, లేకపోతే వీళ్ళు బచాయించడం కష్టం ఉన్నది. సార్ ఇద్దరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు, డబుల్ ఎలిమినేషన్ పెడితే ఖచ్చితంగా ఆరోహి సూర్యని పోయే తట్టున్నారు. అందులో ఒక్కరు పోతే ఇంకొకరికి మళ్ళీ జోడి పుడుతుంది, కానీ ఇద్దరు పోతే కానీ అందరికీ ప్రశాంతం ఉండదు, మస్తు మంది ఫీల్ అవుతారు. నేనైతే ఫీల్ అవుతలే, వీళ్ళు ఉంటే నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు కూడా ఎంటర్టైన్మెంట్ నేను ఇయ్యనీకి ఉంటుంది. ఏమంటారు మీరు కదా? అవుతరువత టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ కోసం కన్ఫెషన్ రూమ్కి చంటిని పిలిచిండు. పిలివంగానే ఇక్కడ గీతు కూడా పోయి అక్కడ కన్ఫెషన్ రూమ్ చేసి ఏం జరుగుతుంది అని ఉంటుంది. వినగానే బిగ్ బాస్, ఈసారి బిగ్ బాస్ కొంత యాక్టివ్గా ఉన్నాడు అనమాట. అంటే వీళ్ళు యాక్టివ్గా లేకపోయేసరికి ఆయన యాక్టివ్గా కనబడతాడు మనకి. గీతు నీకు అక్కడ ఏం పని అడుగు అవుతున్నాడు అన్నాడు. గీతు మీకు అక్కడ ఏం పని ఉంది, పని లేకపోతే వెళ్ళిపోయి పొట్టు దిగిపోర్రి నడుగురికి వెళ్ళి అని చెప్పి పంపించింది అన్నట్టు. ఎల్పాయల గురించి అనలే కానీ నేను అంటాను టైం ఎక్కువ కడుతుంది ఎల్పాయలు పొట్టి తీయాలంటే. ఓకే, అయితే రెండు టీములుగా డివైడ్ చేసిండు. దానికంటే ముందు ఇంకేమైనా లైవ్లో డిస్కషన్స్ ఉన్నాయో ఒకసారి చూస్తా, అవి కూడా చెప్పేస్తే అయిపోద్ది. లైవ్లో ఈ బీబీ టాస్క్, అదే బీబీ హోటల్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది నాకు ఈ క్యారెక్టర్ కాకుండా ఇంకో క్యారెక్టర్ వస్తే బాగుండు, నేను ఈ క్యారెక్టర్కి న్యాయం చేస్తానో చేయనో ఇట్లాంటి ఫీలింగ్స్ తోటి మాట్లాడుకుంటారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ కంటే వేరే క్యారెక్టర్ వేరేటోళ్ళకి వచ్చింది వస్తే బాగుండని అనిపించింది. అండ్ ఇంకోటి సూర్యకు వచ్చిన క్యారెక్టర్ లాస్ట్ టైం సన్నీకి వచ్చిన క్యారెక్టర్ లాంటిది ఇంచుమించు, అంటే ఆయన ఏమన్నా చేసుకోవచ్చు అనేది ఫ్రీడమ్ నిడిచిపెట్టారు. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే ఎక్కువ ఫ్రీడము. అసలుండప్పుడు అసలు యూజ్ చేసుకోవాలి సన్నీ ఊరోడు అనగానే మస్తు యూజ్ చేసుకున్నాడు, ఇక్కడ యూజ్ చేసుకుంటలేడని నాకు అనిపించింది. ఎక్కువ శాతం పిచ్చోడ్లాగా చేసే ప్రయత్నం చేసిండు. పిచ్చోడ్లాగా చేస్తే ఎస్టాబ్లిష్ కారు, ఎప్పుడైనా అంతే. పిచ్చోడ్లాగా చేస్తే ఎస్టాబ్లిష్ కావాలంటే దానిలో ఫన్ను పంచులు ఉండాలి. మమ్మీ ఏది ఏం చిన్నపిల్లని చేస్తే వర్కౌట్ కాదు, దాన్ని కూడా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ముందుకు తీసుకుని పోతూ ఉండాలి, ఫన్ జనరేట్ చేయాలి. అఫ్కోర్స్ సూర్య కొంత ఫన్ జనరేట్ ఎక్కడైందంటే లేడీస్ డ్రెస్ వేసుకున్నాడు, దాని మీద తిరిగిండు, డ్యాన్సులు చేసిండు, పోల్ డ్యాన్స్ కూడా చేసిండు, అక్కడ కొంత ఫన్ జనరేట్ అయింది. కానీ కొంత ఆడుగా కనిపించింది. కొద్దిగా కింద గింతంత మూరడంతా ఒక ఏదైనా షాటో గీటో వేసుకుని ఉంటే బాగుండు. ఓ ఈ మీ దాకున్న డ్రెస్సు అది వేసుకొని తిరుగుతాడు, ఆ అమ్మాయిలే చూడలేక తనవరు ఆ బట్టలు వేసుకుని ఆడాడ తిరుగుతూ ఉంటే అంత పిసపిస. ఈ అబ్బాయిలు గట్లా అంటే ఐ మీన్ నేను అనేది మళ్ళీ అమ్మాయిల డ్రెస్సింగ్ మీద అంటాను అనుకోకుర్రి, ఏదో చెప్తాను ఏదో ఊరోని నేను అట్లా చెప్తా వంద ఇడిచిపెట్టరు. కానీ అయితే అబ్బాయిలు గాడిదాకా వేసుకొని అది ఇంకా మీదకి వేసుకుంటే రోత ఈయన కాళ్ళు ఏమైనా సుందరంగా ఉన్నాయా? చే నేను పోతాను డీప్గా వద్దులేరు. ఏమో అంత పర్లే షట్ మ్యాన్. ఇక్కడ ఏం డిస్కషన్స్, సుదీప బాలాదిత్యం ఆదిరెడ్డి గురించి. సుదీప బాలాదిత్యం ఒక డిస్కషన్ చేసుకున్నారు, ఏంటంటే నామినేషన్లకు పోయేతనే మంచిది ఆదిరెడ్డి చెప్పినట్టుగా అన్నట్టుగా ఆదిరెడ్డి చెప్పింది కరెక్టే, నామినేషన్లకు పోయేతనే మంచిది, అప్పుడే మనకి కొంత ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా బాలాదిత్యం సుదీపకి చెప్తాడు. ఒక్క నిమిషం, అయిపోయింది వసంతది అయిపోయింది కదా. సుదీప ఫైమా పోయింది పాపం, ఫైమా స్టాండ్ తీసుకుంది అబ్బాయి ఎవరి కోసం, మన వినయ కోసం తీసుకొని సుదీపతో కూడా మాట్లాడడానికి పోయింది. కానీ సుదీప ఇంటలే, ఆమె ఏంటంటే నేను పట్టుకున్న కుందేలు ఉన్నదా దానికి ఆరు కాళ్ళు ఉన్నాయి, నువ్వు నాలుగు ఉన్నాయంటే నువ్వే పిచ్చిదాన్ని ఆరే. ఈమెకు అర్థం కాలే, రేవంత్ గురించి నాగార్జున సార్ చెప్పింది అర్థం కాలే, వినయ గురించి చెప్పింది అర్థం కాలే, ఈమె వచ్చి నామినేషన్ వేసింది. మళ్ళీ ఈ నామినేషన్లో మొత్తం ఆమెకు యాంటీ అయిపోయింది. రేవంత్ గురించి చేసింది అయితే ఫుల్లీ బిస్కెట్, ఆ రెడ్ థ్రెడ్ నువ్వు ఇచ్చేసినావు బాలాదిత్య కంటే, బాలాదిత్య రిటర్న్ ఇచ్చేసినా అని చెప్పేసిండు. నువ్వు బొమ్మలన్నీ కూడా పోలీసు వాళ్ళకి ఇస్తా అన్నావు అంటే అర్జును శ్రీహాన్ సాక్షి చెప్పారు, నువ్వు బొమ్మలని ఆయన పోలీస్ జోక్గా చెప్పిండు, అప్పుడు దొంగతనం చేసిన వాళ్ళంతా తీసుకొచ్చి ఇస్తారేమో అని అనుకున్నాడు అనే విషయం వాళ్ళే చెప్పారు. ప్రతీది రివర్స్ అయింది. ఇక్కడ సుదీపాది సారీ వినయాది కూడా రివర్స్ అయిపోయింది. ప్రతీది కూడా రివర్స్ అయినా కానీ ఆమె కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదు. ఏమంటుందంటే కొట్టినవరు అని ఎట్లా అంటారు, కొట్టకముందే మీకు ఎట్లా తెలుసు అని అంటే
ఆమె ఆరోగ్యంగా ఉంటుంది, ఆమె రూడ్ ఉంటుంది, ఆమె శ్రీవంతు ఇట్లాంటి వాళ్ళు కొట్టిరంటే నమ్మేస్తారు. ఏదో మెరీనానో బాలాదిత్యన అయితే కొట్టిరంటే నమ్మరు. అందుకే నేను నాకు నమ్మకం ఉంది కూడా చెప్పినట్టుది. అరే నువ్వు చెప్పింది తప్పు అని తెలిసిన తర్వాత ఆరోహి వచ్చి నన్ను తన్నలేదు వీడికే వచ్చిందని చెప్పినాక, నేహాది వీడియో చూపించినాక ఆమెకేం కాలేదని చెప్పినాక కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను నమ్మినా నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను అందరికీ చెప్పినట్టు. నువ్వు చూస్తే, నువ్వు వాడు నిలబడి చూస్తే నీకు తెలిస్తే నిన్ను తంతిన అప్పుడు పోయి తన్నిండ్రు అంటే అది వాస్తవం. అది నీకు తెలియకుండానే తన్నిండ్రు అంటే అది అవాస్తవం. అవాస్తవాన్ని పబ్లిసిటీ చేస్తే ఏమంటారు? ఏమంటారు? గంతి గాలి గిరిచి పెడతారు, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అవునా నేను అనవసరంగా ఆ మాట అన్నానా? అమ్మో సుదీప్ అక్క గమ్మత్తు మాట్లాడుతుందిలే. ఇది లైవ్లో జరిగిన డిస్కషన్లో బీబీ టాస్క్లో ఇప్పటివరకు అయితే రసవత్తరంగా ఏం జరగలేదు. చంటి అన్న సీక్రెట్ టాస్క్ను కూడా ఏమీ ఫినిష్ చేయలేదు. సారీ, నేను టైం డ్యూరేషన్ ఎంత అవుతుంది, లేట్ అవుతుందా అని చూస్తాను, ఎందుకంటే ఇది చిన్న ఎపిసోడే. టాస్క్లో రెండు టీములు ఉన్నాయి. ఆ రెండు టీములలో ఒక టీము బీబీ హోటల్ టీము, రెండో టీం ఏంటంటే గ్లామ్ ప్యారడైజ్ టీం. బీబీ హోటల్ టీంలో వచ్చేసి సుదీప మేనేజరు, ఆదిత్య చెఫ్, మెరీనా చీఫ్ చెఫ్, సారీ అసిస్టెంట్ చెఫ్, గీతూ అండ్ రేవంతు వెయిటర్సు, అండ్ చంటి అన్న వచ్చేసి హెల్పర్. హెల్పర్ ఏం చేయాలి? వీళ్ళ దానికోసం ఆడకుండా అవతల దానికోసం ఆడేటట్టు, అంటే గ్లామ్ ప్యారడైజ్ హోటల్ని విన్ అయ్యేలాగా చూసేలాగా బాధ్యత ఇచ్చారు. మరి సమయానుగుణంగా ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటివరకైతే ఏం చేయలేదు. అండ్ ఇక్కడ అర్జున్ మాత్రం కంప్లీట్గా శ్రీచైత్యకి సరెండర్ అయిపోయి, నీ మీద నేను చెయ్యేస్తే నువ్వు ఒప్పుకుంటే 500 ఇస్తా, ఏందో ఈ బేరాలు, నువ్వు నేను కలిసి ఒక ఫోటోకి ఫోజ్ ఇద్దాము 500 ఇస్తా, నువ్వు నాకు ఫుడ్ తినిపిస్తే నీకు 1000 రూపాయలు ఇస్తా అండ్ డీలింగ్లు సెట్ చేసుకున్నారు. వాళ్ళ టీంలలో కూడా మంచిగా అనిపిస్తలేదు అది. వాళ్ళ టీంలో అంతా అమ్మాయిలు అనమాట, ఫైమా, ఆరోహి, వసంతి, కీర్తి అండ్ శ్రీచైత్య వీళ్ళంతా. సో ఇక్కడ వీళ్ళకి కూడా నచ్చలేదు. ఏంది ఇది, ఈ అర్జున్ ఏంది, ఈ కథ ఏంది? వాళ్ళిద్దరిది నడుతూ ఉన్నది పంచాయతీ. ఈమె శ్రీసత్య చాలా తెలివి కలదు కాబట్టి మనం యూజ్ చేద్దాం అవతల పడేద్దాం. అర్జున్ అయితే ఈజీగా దొరుకుతాడు నాకు అని ముందే చెప్పింది. అర్జును రాజుని గ్రిప్లో పెట్టుకుంటా అన్నది, కానీ రాజు ఈమె గ్రిప్లోకి రాడు కదా. ఏ వసంతి గ్రిప్లోకో కీర్తి గ్రిప్లోకో పోయేటట్టున్నాడు మనోడు. కానీ ఏ ఈమెంత సోది, ఈమెంత మొత్తం కావాలని వాడుకుని వదిలేస్తుందని అర్థమైంది. సో చక్కగా మనోడు ఏం చేసిందంటే టాస్క్ పరంగానే చెప్తానండి, టాస్క్ గురించి మాత్రమే. అర్జున్ని ఇట్లా నలిపేసింది అన్నమాట, టిష్యూ పేపర్ని నలిపేసినట్టు నలిపేసి, నువ్వు నేను చెప్పినట్టు తినాలని ఇంట, నువ్వు పెట్టింది తినాలి ఇంట, నువ్వు నోట్లో పెడతావు కదా, నీ నోట్లో పెడతా, ఓకేనా, నీ నోట్లో పెడతా, నువ్వు 1000 రూపాయలు ఇవ్వాలి, ఓకే, నీతో నేను ఫోటో దిగుతా, ఇక బిగ్ బాస్ ఫోటో దిగుతాడు అవడు చూడు, చేసుకుంటా 500, ఓకేనా, ఓకే. రామచంద్ర ప్రభు, సిపిఐ నారాయణ సారు, నారాయణ నారాయణ. గీతు అక్కడ బాలాదిత్య గారు ఆల్రెడీ గీతు చెప్పేసింది, మనందరి మన టీంలో ఉన్న మంచోళ్ళకి చెప్తున్నా, ఈ మంచితనం కాదు, మనకు పైసలు కావాలి, ఆట ఆడాలి అని చెప్పింది. ఎందుకంటే మెరీనా ఉంది అండ్ సుదీప అక్క జర ఉన్నది, ఓ జర నాగ్గానే పోతుంది. బాలాదిత్య వీళ్ళిద్దరు, మెరీనా అండ్ బాలాదిత్య ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గట్టిగా చెప్పింది. ఆ తర్వాత అందరం పంచుకుందాం పైసలు, ఒకరికి వస్తే అందరం పంచుకుందాము, టిప్ ఏదన్నా వస్తే తీసుకుందాం అంటే సుదీప అక్క ఏం చేసిందంటే ఆమెకు నచ్చినంత తక్కువ రేటుకి ప్రోడక్ట్ అమ్మేస్తుంది, టిప్పు మాత్రం ఆమె లోపలేసుకుంటుంది. అంటే 600 కాఫీ కానీ వాళ్ళు ఫిక్స్ చేస్తే 100 రూపాయలు కాఫీకి ఇచ్చి 100 రూపాయలు టిప్పు తీసేసుకుంటుంది, 100 రూపాయలు కాఫీ కానీ అందరికీ 20 పంచుతుంది, 120 చేయలేసుకుంటుంది. చదువు తెలివిగా పోతుంది అన్నట్టు ఇది పసిగట్టిన గీతు. ఇండివిజువల్గా ఆడుకుందాం అవసరం లేదని చెప్పింది, ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఆ తర్వాత ఫైమా, ఇనయ వీళ్ళిద్దరు మాట్లాడుకుని, అండ్ ఇనయ కొంత ఫైమా స్నేహానికి కొంచెం సరెండర్ అయిపోయింది. ఆమె సపోర్ట్ నిన్న బాగా బాధలు ఉంటే సపోర్ట్ చేసేసరికి ఆమెకి ఎట్లా అంటే అట్లా నీకు ఎంత కావాలంటే అని తీస్తా, లాస్ట్లో నీకు ఏం కావాలంటే అది ఇస్తా, కానీ కొంచెం నాకు ఆ వాష్రూమ్కి ఇష్టంలో వాడుకున్నదాడు చూడంటే ఓకే అన్నది. కానీ వీళ్ళు ఊహలు గుసగుసలు ఆడి అన్నట్టు గుసగుసలు పెడితే బిగ్ బాస్ ఊకుండేది లేదు ముచ్చట అని చెప్పి, మీరిద్దరు మైకులు ఉండగా కూడా గుసగుసలు ఆడుతురు కాబట్టి మీరేం మాట్లాడారో మందిలే చెప్పురి, అందరి ముందు నిలబడి చేతులు కట్టుకుని గట్టిగా చెప్పురు అన్నట్టుగా చెప్పంగానే చెప్పారు. వాష్రూమ్ యూజ్ చేసుకుంటా అన్న కొంచెం డీల్ చేసుకున్నాం అన్నట్టుగా చెప్పారు, అయిపోయింది. అండ్ బాలాదిత్య, అర్జున్ అండ్ శ్రీసత్య విషయంలో వేసిన ప్రాసలు కొంచెం మంచిగా అనిపించినాయి, అండ్ సుదీప కూడా వేసిన ప్రాసలు బర్లేదు అనిపించినాయి. నువ్వు ఏమనుకుంటున్నావు, స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నావు, అక్కడ పెద్ద ఊబి, అస్సలు అందుకులో ఊబిలో దిగద్దు అని చెప్పి చెప్పుడు. అండ్ ఫెయిర్గా ఉందని నువ్వు అనవసరంగా టెంప్ట్ కాదు, అంతా ఫెయిర్ అండ్ లవ్లీ అని.
అది పైన మాస్కే లోపలంతా టాస్కే అని చెప్పి ఈ డైలాగ్ అయితే హైలైట్ అబ్బా నిజంగా నేను మర్చిపోయాను ఇప్పుడు రాసుకున్న జూత గుర్తొచ్చింది కానీ బాలాదిత్య అర్జున్కి శ్రీసత్య విషయంలో చెప్తున్న ఒక మాట బంగారు మార్చడం బంగారు ముచ్చట ఇది పైన మాస్కు లోపల మొత్తం టాస్కు నీకు తినిపించుడు టాస్కే నీ మీద చేయేసుడు టాస్కే నేను పట్టుకున్న టాస్కే ఇదంతా టాస్క్ అని అర్జున్కి చెప్పకనే చెప్పిండు అదే అదే నిజమని మనం నమ్ముతాడా గొర్రె కషాయాన్ని నమ్మినట్టుగా మనోడు సిరిసత్యం నమ్ముతాడనిపించింది ఎంత చెప్పి నేను కొంతమంది విన్నారు అసలు ఆది అండ్ గీతుతో కొంచెం తన స్టైల్లో కొద్ది కామెడీ చేసుకుంటూ పోయాడు మరీ మనోడు ఎక్కువ కామెడీ చేయలేడు కాబట్టి కొద్ది పర్లేదు నాలుగైదు పంచులు మంచిగానే అనిపించినాయి వచ్చి ఏంది గీతు అక్కడ ఉండి అయ్యా అయ్యా మా నాన్నమ్మ గుంట్లో బాగాలేదయ్యా డబ్బులు ఇయ్యా అంటే ఓకే అని చెప్పి ఇట్లా డబ్బులు ఇతడు లెక్క పెడతా ఉంటాడు ఆపేసింది ఆమె ఆపేయగానే లోపల పెట్టుకుంటా ఆపేసావుగా అంటాడు అది భలే అనిపించింది నాకు ఒక కొంచెం అర్జున్ అండ్ శ్రీసత్య అది కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ శ్రీహాన్ అండ్ రేవంత్ శ్రీహాన్ రేవంత్కి డబ్బులు ఇస్తూనే ఉన్నాడు కొంచెంగా ఆల్రెడీ రేవంత్ ఇండివిజువల్గా ప్లే చేయడం స్టార్ట్ చేసేసిండు వీళ్ళందరితో ముచ్చట పెట్టి గీతు ఇండివిజువల్గా ఆడతాము అని అన్నది కానీ అంతకంటే ముందు రేవంత్ స్టార్ట్ చేసిండు రేవంత్ సర్వ్ చేసిండు టిప్పులు తీసుకోవడం అండ్ రేవంత్ శ్రీహాన్ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది అందరికంటే బెస్ట్ కస్టమర్ శ్రీహాన్ అన్నట్టుగానే అప్పటికి జరుగుతుంది ట్రాన్సాక్షన్ జరగాలి ఏదో ఇష్యూ జరగాలి లేదంటే ముచ్చట ఉండదు ఫైమా మ్యాక్సిమం ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేసింది డాన్సులు చేసింది ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేసింది షో ఇది ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ కావాలి అండ్ మెరీనా రోహిత్ వాళ్ళది కూడా కొద్దిగా అంటే గీతు వల్ల కొద్దిగా ఎంటర్టైనింగ్ అనే వాళ్ళ డిస్కషన్ జరిగింది సూర్య లేడీస్ డ్రెస్ వేసుకొని తిరిగిండు జరసేపు ఓకే అండ్ ఇంకేముంది గీతు రాజ్ ఇటు పక్కన వసంతి ఇటు పక్కన కీర్తి వేసుకొని బంచే తిరుగుతూ ఉన్నాడు ఇది ఒక డిఫరెంట్ గేమ్ పెట్టిరయ్య ఏదో మసాజ్ అని నేఫైమా డీలు సూర్య వసంతి డీలు ఇంకేమైనా ఇంపార్టెంట్ మ్యాటర్లు ఉన్నాయో చూస్తానా సూర్య బాడీ మసాజ్ చేసుకునేది ఒక సీన్ వేసారు అట్లాంటి ఎపిసోడ్లో లేకపోతే ఏమైతే చెప్పుర్రి సూర్యకి ఆరోహి మసాజ్ చేయడం ఆయన షెట్ ఇప్పి షెడ్ మీద వచ్చి పడుకుంటే ఆమె మసాజ్ చేస్తుంది జరా కనీసం చూడడానికి అలీరేజా లెక్క సిక్స్ ప్యాక్ ఉంటే అందం లేదు కనీసం ఫిట్ బాడీ ఏది మన అప్పట్లో ప్రిన్సుకున్నట్టుగా ఫిట్ బాడీ ఉన్నా అందం లేదు రీసెంట్గా లాస్ట్ సీజన్లో కనీసం ఎవరాళ్ళు లాస్ట్ సీజన్లో ఎవరో బాడీ బిల్డర్ గుర్తొస్తలేదు అది చాలామంది కొంచెం ఫిట్గానే ఉన్నారు ఈవెన్ మానసులాగా ఫిట్గా స్లిమ్ ఫిట్గా ఉన్నా కానీ గమ్మత్తు ఉంటుంది ఇంత కొంచెం ఇంత పొట్టేసుకొని మనమా కూర్చుండి చేసే పనులు ఏది ఇప్పుడు ఆర్జేయింగ్ కానీ లేదంటే షోలు చేయాలని ఉత్తగా నిల్చుండి చేసే పనులు ఎక్సర్సైజ్ చేస్తాం వర్కౌట్ చేస్తాం చెయ్యం సూర్య చేస్తాను అనుకుంటా జిమ్ కూడా అవుతాను అనుకుంటా ఎవరు ఫిట్నెస్ అనిపించలేదు నాకైతే ఏం బంద్ చేసినట్టున్నాడు ఈ మధ్యకాలంలో ఓకే ఆ తర్వాత ఇదే డీలింగ్లు చిన్న చిన్నవి జరుగుతున్నాయి ఇంకా పక్కా ఏం లేదు ఇనే ఒక 900కి డీల్ మాట్లాడుకుంటుంది ఇటు పక్కన మనోడు రాజు ఒక 100 రూపాయలకి ఏమో ఫ్రైడ్ రైస్ మాట్లాడుకుంటాడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి నాకైతే పరమ బోరింగ్ టాస్క్ ఇది యాక్చువల్లీ బీబీ హోటల్ టాస్క్ అంటే నాకు నచ్చదు లాస్ట్ సీజన్ ఒకటి నచ్చింది ఎక్కడంటే సన్నీ ఎంటర్టైన్మెంట్ విత్ యానీ మాస్టర్ కానీ వాళ్ళతో కానీ కొద్దిగా అన్నీ చూడలే నేను చూడలేదు ఇదేంది ఇది అనుకుంటూ ఊరులాగా నాకేం తెలియదు అన్నట్టుగా డీల్ చేసిన విషయం కొద్దిగా మంచిగా అనిపించింది కానీ మామూలుగా మళ్ళీ ఎప్పుడు అంత మంచిగా అనిపించలే టాస్క్ సర్లే ఉంటా టేక్ కేర్ టాటా బై బై నమస్తే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఉంటా టేక్ కేర్ టాటా బై బై నమస్తే దిస్ ఈజ్ యువర్ సీను 65 లవ్ యూ ఆల్